రాజ్యాధికారం దిశగా బహుజనులు ఓటు హక్కుతో ప్రయాణం చేయాలని దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు డోకుబుర భద్రం మాస్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాంప్లెట్ను కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతులు వర్ధంతులు ఆచరణలతో కాకుండా మన కష్టార్జితం సంపాదనతో నిర్వహించాలనే ఉద్దేశ్యంతో పాంప్లెట్ను ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. అక్షర పరిజ్ఞానం లేని వ్యక్తులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అధ్యక్షులుగా ప్రకటించుకొని కార్డులు బ్యానర్లు ఫ్లెక్సులు వేయించుకొని మహానుభావుని బొమ్మను వ్యాపారమయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయంతి వర్ధంతి వేడుకలను అభిమానించే వారు తమ కష్టార్జితంతోనే చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాధికారంకు నోచుకొని జాతుల ప్రజలందరూ ఒక్కటే తమ తమ కష్టార్జితంతో తలో చేయి వేసుకొని ఆ మహానుభావునికి ఘనంగా నివాళులర్పించాలని కోరారు. అంబేద్కర్ యొక్క జ్ఞానం అందరికీ తెలిసే విధంగా వర్ధంతులు జయంతులు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, వరిపల్లి శివాజీ గణేష్, రాంబాబు, సుధాకర్, రాజు, ఉమాశంకర్, రవికుమార్, ఆనంద్, నూకరాజు, పైడిరాజు, ప్రకాష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ గణేష్, నేను బీసీ మత్స్యకార సంఘం చెందినవాడిని, నగర వాడబలజా సంఘానికి అధ్యక్షుడిని. సోదరులారా, ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే అంబేద్కర్ ఒక జాతి నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు, భారతదేశానికే నాయకుడు ఆయన. అటువంటి నాయకుని యొక్క జన్మదినాలు కానీ వర్ధంతులు కానీ ఈ చందాలు వసూలు చేసి చేయడం అనేది ఆయనను అవమానపరిచేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి మేము మా సంఘం నుంచి చందాలు వసూలు చేయకుండా మన స్థాయిలో మనకి మనకి ఎంత అయితే చేయగలమో ఆ స్థాయిలోనే మన సొంత డబ్బులు చేసుకొని మనం చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది అని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా జైభీములు. పౌరుడికి కూడా సమానమైన గౌరవం, సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి సంపదలో వాటా తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి సమానత్వం గురించి బోధించారు. అటువంటి వ్యక్తి కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఆయన ఆరాధుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు, లేకపోతే ఆయనేమో గొప్ప వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటుంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి కనుక, అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ప్రపంచ ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి, ప్రపంచ ప్రజలందరి హక్కుల కోసం మరి ఆయన శ్రమించినటువంటి వ్యక్తికి ఆయన గౌరవానికి భంగం కలిగించేటటువంటి పనులు మనం ఎంతమాత్రం కూడా చేయకూడదు. ఆయన ఉన్నత వ్యక్తి, ఆయన ఉన్నతత్వాన్ని చేసేటటువంటి విధానం కానీ ఆయన జయంతులు కానీ ఆయన వర్ధంతులు కానీ మనం చేయాలి. అదే ప్రకారంగా ఈ సమాజంలో కొద్దిగా దీని మీద డబ్బులు ఏదో అడుగుతున్నారు, వసూలు చేస్తారు అనేటువంటి విషయం వస్తుంది, అది ఎంతమాత్రం మంచిది కాదు. ఆయన గౌరవాన్ని మనం తగ్గించవద్దు, ఆయన గౌరవాన్ని పెంచుదాం, ఆయన పేరును మనం పెంచుదాం. అంచేత సంఘాలు అందరూ కూడా ఈ విషయంలో మరి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ జై భీములు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జన్మదిన నెల కావడం వల్ల మహానుభావులు అందరూ కూడా ఈ నెలలోనే జన్మించారు. రేపు 5వ తారీఖుని బాబు జగజ్జీవనరావు, 11వ తారీఖుని జ్యోతిరావు పూలే, 14వ తారీఖుని ఈ దేశానికి దశ దిశ నిర్ణయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు పుట్టినరోజు. ప్రధానంగా ఈ పుట్టినరోజు ఫంక్షన్ చేసేటప్పుడు ఈ జాతుల మధ్యన ఎవరైతే ఈ ఫంక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న చిరు విజ్ఞప్తి, అది కోపం అవ్వచ్చు వేరే అవ్వచ్చు, కానీ చెప్పాలనుకున్నది దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్య వేదిక సంఘం తరపున ఒక విన్నపం సమాజానికి తెలియజేస్తున్నాం. ఏమిటంటే అంబేద్కర్ అందరివాడు అనేది ప్రపంచం గుర్తించింది, కానీ భారతదేశంలో మటు కొన్ని కులాలు ఇంకా ఆయన్ని చిన్నచూపు చూస్తున్నాయి. ఆ చిన్నచూపు చూడటానికి గల ప్రధానమైన కారణం ఎవరైతే ఈయన బొమ్మను పెట్టుకుని అంబేద్కర్ జయంతులు ఘనంగా నిర్వహించాలనే ఒక ఆలోచనతో పాంప్లెట్లు వేసుకుని ఊరిమే పడుతున్నారో వాళ్ళ కోసమనే ఉద్దేశంతోనే మా సంఘం ఆలోచన చేసి ఈ రోజున ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యటించగా ప్రతి ప్రాంతంలో కూడా ఎవరో ఆ గ్రామానికి చెందిన ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళే ఈ విగ్రహాలు డొనేట్ చేయటం, వాళ్ళ పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. మేము మా కుల సంఘ నాయకులకి కానీ దళిత సంఘ నాయకులకు కానీ లేకపోతే ఇతర వర్గాలకు కానీ ఎవరికైనా మేము విజ్ఞప్తి ఏమిటంటే ఆ మహోన్నతం వ్యక్తిని జయంతులు చందాలు దండి చేయకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రధానంగా ఈ పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం. ఘాటుగా చెప్పాలంటే మా ఇంట్లో
ना कूतर का ना कोड़क विवाह चेयलना लेते फंक्षन चेयलना ऊर मीद अड़कनी चेयं कदा अंतकंटे कन्ना बिडल कंटे एक्कुवैनटुवंटि महोन्नत व्यक्ति ओक वर्धंतुल्नि ऊरिमे पड़ि चंदालु वसूलु चेसि चेयोद्दनि मनवि चेसुकुंटुन्नाम इच्चे व्यक्तुलु कूडा ए उद्देशंतो इस्तुन्नारो कूडा चिन्न लाजिक एमंटंटे ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎవడైనా సమాజంలో ఉంటే వాడు అంబేద్కర్ ఫోటో పట్టుకొని వెళ్తుంటే వీడి వల్ల మనకి ఏమి నష్టం జరుగుతుందో భవిష్యత్తులో ఏం కీడు జరుగుతుందనే భయంతోనే ముష్టిగా డొనేషన్ ఇస్తున్నారు తప్పించి ఆయన మీద భక్తితో ఇవ్వటం లేదని గుర్తించాలి గమనించాలని కోరుకుంటున్నాను.